రంగారెడ్డి జిల్లా మన్నెకూడలో కలకలం రేపిన డెంటల్ స్టూడెంట్ కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 6 గంటల్లోనే కేసును ఛేదించి యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు రాచకొండ పోలీసులు. ప్రధాన నిందితుడు పరారులో ఉండగా కిడ్నాపర్లలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు షాక్లో ఉందన్న పోలీసులు ఆమె కోలుకున్నాక మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉందన్నారు. విఆర్ పుట్టింగ్ ఆల్ ఎఫర్ట్స్, పేరెంట్స్తో మాట్లాడాం, వాళ్ళ నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి ఇన్పుట్ తీసుకున్నాం, దానిపైన కూడా మేము యాక్షన్ ఇనిషియేట్ చేస్తున్నాం. మీకు తొందరలోనే ఇన్ఫార్మ్ యూ ఫర్దర్ డెవలప్మెంట్. పెళ్లి నిశ్చితార్థం రోజున యువతి కిడ్నాప్ ఉధృతతకు దారితీసింది. ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధపడిందని ఆ యువతిని ప్రియుడు అపహరించుకుపోయిన సంఘటన రాష్ట్ర రాజధాని శివారు మన్నెగూడలో కలకలం సృష్టించింది. ఆమె ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన దుండగులు బీభత్సం సృష్టించారు. అడ్డుకోపోయిన కుటుంబ సభ్యులపై కర్రలు కత్తులతో దాడి చేశారు. యువతి బంధువులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. కిడ్నాప్ చేసిన యువకుడి టీ దుకాణాన్ని తగలబెట్టారు. పోలీసులు సంఘటన జరిగిన 6 గంటల్లోపే అమ్మాయిని రక్షించారు. 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మా అమ్మాయి అండి, నన్ను టచ్ చేయొద్దు, మీరు మానవత ఉన్న మనుషులైనా ఎంతమందిని పిలుస్తారో పిలవండి, నేను మాట్లాడితే అట్లా చేయొద్దు అని అని అంటుంటే 20-30 మంది వచ్చి కాళ్ళు చేతులు పట్టి ఇట్లా ఎత్తుకొని పోయినరు. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన దామోదర్ రెడ్డి కుటుంబం కొన్నేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో స్థిరపడింది. దామోదర్ రెడ్డి కుమార్తె హైదరాబాదులో బీడీఎస్ చదువుతోంది. ఆమెకు హస్తినాపురం నివాసి మిస్టర్ టే కంపెనీ ఎండీ కె నవీన్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. రెండు కుటుంబాలు కలిసి గోవా, విశాఖపట్నం తదితర పర్యాటక ప్రాంతాలు చుట్టొచ్చాయి. పెళ్లి విషయంలో కుటుంబాల మధ్య స్పర్ధలు తలెత్తాయి. అప్పట్నుంచి ఆమె నవీన్ రెడ్డిని దూరంగా ఉంచింది. దీన్ని మనసులో ఉంచుకుని వాట్సాప్ మెసేజ్లు పంపడంతో యువతి కుటుంబ సభ్యులు సెప్టెంబర్లో ఆదిపట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత బెయిల్పై బయటకు వచ్చి తనను కాదంటే ఎవరికీ దక్కనివ్వనని ఆమెను బెదిరింపులకు పాల్పడ్డాడు. మేము అతన్ని బెదిరించింది ఎప్పుడు లేదు. మొన్న వర్క్కి వస్తే మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ నడవద్దని చెప్పాము. మీరు కోర్టులో వేసారు, కోర్టు తర్వాతనే నడవాలన్నాము. అంటే వెళ్ళిపోయినరు, మేము బెదిరించినాము, వెళ్ళిపోయిండు. ఏదన్నా కోర్టు డిసిజన్ అయినాకనే చేయాలి తప్ప కోర్టు డిసిజన్ అయినంత వరకు చేయొద్దు అని చెప్పినాం. అంటే దానికి ముందు కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడిచాయి మా మధ్యలో అని చెప్పేసి అతడు ఆయన మస్తే చెప్పుకుంటాడు. దానికి ప్రూఫ్ ఏముంది? ఆయన నేను మా పిల్లనే పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు. దానికి వాడు బాధ్యం. అంటే మేము అందరం కలిసి ఒక ట్రిప్ కూడా వెళ్ళామని చెప్పేసి చెప్పాడు. ట్రిప్ కంటే బుచ్చిరెడ్డి వెళ్ళిండు. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వెంబడి ఈయన దోలుకొని వచ్చిర్రు. మాకు అప్పటి వరకు తెలియదు ఈయన వస్తాడని. అయితే ఆమె నా భార్య అంటున్నాడు నవీన్ రెడ్డి. గత 7 ఆగస్టు 4 ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపట్ల గ్రామంలోని దేవాలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం మేము పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. తన కూతురు బీడీఎస్ పూర్తి చేసేంతవరకు పెళ్లి విషయం బయట పెట్టవద్దని ఆమె తండ్రి చెప్పాడన్నాడు. 7 జూలై 1 ఆమె తల్లిదండ్రులు అమ్మాయిని బెదిరించి మనసు మార్చారని రంగారెడ్డి జిల్లా కోర్టులో నవీన్ రెడ్డి కేసు వేశాడు. తనకు విడాకులు ఇవ్వకుండానే ఆమె ఇతరులతో పెళ్లికి సిద్ధపడుతోంది అంటూ ఆధారాలు చూపుతూ కోర్టు ద్వారా పోలీసులకు, యువతి కుటుంబ సభ్యులకు నోటీసులు పంపాడు. నవీన్ రెడ్డి బృందం యువతిని భయపెట్టి కిడ్నాప్ చేశారని రాచకొండ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఆమె తీవ్రమైన షాక్లో ఉందన్నారు. పరారులో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇప్పటికే కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. అయితే ఈరోజు నవీన్ రెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించనున్నారు. ప్రస్తుతం వైశాలి ఇంటి వద్ద మనం ఉన్నాము. నిన్న మాట్లాడారా మీ కూతురుతో? ఇప్పటికే పోలీసులు సుఖాంతం అని చెప్పేసి చెప్తున్నారు. సో ఎక్కడ ఉంచారు మీ అమ్మాయిని? మీ అమ్మాయి మాట్లాడేటువంటి స్థితిలో ఉందా? మాట్లాడుతుంది మేడం, మాట్లాడుతుంది. ఏం చెప్పింది? ఏమన్నా చెప్పిందా? వాళ్ళు అదే ఈమె నన్ను ఎందుకు పట్టుకొచ్చిందని వాళ్ళ మీదకి ఏగబడితే కొట్టినరని చెప్పింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచిగానే ఉంది. చూసారా మీరు మీ అమ్మాయి? ఏమన్నా దెబ్బలు అట్లా ఉన్నాయి? దెబ్బలు ఉన్నాయి, డాక్టర్ కూడా చూపించారు. ఈడ ఒక తన కొరికిండ్రు, పట్టి పిసికిండ్రు. ఆమె కూడా కొట్టిందంట, కాలు కొద్దిగా అదింది.
ఈరోజు ఎగ్జామ్ ఉందని చెప్పేసి అంటున్నారు, సో ఎగ్జామ్ రాసేందుకు తీసుకెళ్తున్నారా కాలేజ్కి? చూడాలనుకుంటున్నాం మేడం, ఆమె వస్తా అంటే తీసుకెళ్తాం, లేకపోతే ఎగ్జామ్ ఉందా ఈరోజు అంటున్నారు ఆమెనే అన్నది, కానీ కరెక్ట్ తెలియదు ఇప్పుడు. ఇంకా ఇప్పుడు చూడడానికి వెళ్తున్నారా మీరు అనుకుంటున్నారు? వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఏడబెట్టారు, రాత్రి మా అమ్మాయిని దించి వచ్చినాము. రైట్ ప్రస్తుతం అది వైశాలి ఫాదర్ మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి బయలుదేరుతున్నారు. ప్రస్తుతం వైశాలిని ఉంచినటువంటి ప్లేస్కి తనని చూసేందుకు వెళ్తున్నటువంటి సందర్భం మనం చూసాము. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి ఇంకా మనం చూడొచ్చు, బ్లడ్ మార్క్స్ అన్నీ కూడా ఇంకా ఇట్లానే ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. కంప్లీట్ అంటే ఏ స్థాయిలో నిన్న విధ్వంసం జరిగిందో దాని మరకలు కూడా ఇంకా అలానే ఉన్నాయంటే ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కేబుల్ వైర్స్తో పాటు మొత్తం ఇంటిని అంతా కూడా పరోక్షంగా డ్యామేజ్ చేసినటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నిన్న మూకుమూడిగా అదేదో సినిమాలో చూపించినటువంటి విధంగా అటాక్కి పాల్పడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్లో కూడా ఏది ఐడెంటిఫై కాకుండా పక్కా ప్లాన్ ప్రకారం అందరూ కూడా మాస్కులు ధరించి ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో మనకు తెలిసింది. అయితే ఎత్తకేలకు నిన్న రాత్రి మొత్తం వైశాలి సురక్షితంగా ఉంది అని చెప్పినప్పటికీ ఇంకా తను పూర్తిగా మాట్లాడేటువంటి కండిషన్లో లేదు కాబట్టి తను పూర్తిగా కోలుకున్న తర్వాత మొత్తం తన నుండి స్టేట్మెంట్ని పోలీసులు తీసుకొని ఉన్నారు. ఇప్పటి వరకు అయితే నవీన్ రెడ్డితో పాటు మొత్తం 30 మంది పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం మొత్తం ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ పైన పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. విడుదల సురేష్తో ప్రణీత, టీవీ9 హైదరాబాద్.